అడాప్షన్ చేసుకోకూడదు అది రూల్ నేను ఈ పాపని ఎలా చేసుకుంటాను అడాప్షన్ నాకు రూల్స్ కొంచెం తెలుసు నేను కూడా చదువుకున్నాను చదువుకోకపోయినా నేను కొంచెం లీగల్ గా పాయింట్స్ తెలుసుకుంటుంటే అందుకని ఫైట్ చేద్దాం కాబట్టి సో ఈ అమ్మాయిని అడాప్షన్ చేసుకోలేదు కానీ ఈ తల్లిదండ్రులు వీళ్ళు ఈ పాప తల్లిదండ్రులు వీళ్ళండి వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఇలాంటప్పుడు ఈ పాప ఆడపిల్లలంటే నాకు ముఖ్యంగా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి నా చెల్లెలు లేరు నాకు ఇద్దరు తమ్ముళ్ళు నాకు ఆడపిల్లలంటే ఇష్టం అంటే నాకు మళ్ళీ ఇంకేదో రాస్తారు అభాషణ చేయించుకున్న కళ్యాణ్ అది కాదు అలాంటి వాళ్ళకి లేకపోతే అలాంటి పేరు ప్రాబ్లమ్స్ పెళ్ళి నాకు అభాషణ అయినప్పుడు నా పేరు పడ్డారు అంతేగాని ఇది కూడా రైట్ అండి మళ్ళీ పిచ్చి పిచ్చిగా అది కూడా మళ్ళీ నేను ఫైట్ చేయాల్సి వస్తుంది సో అది కాదు నాకు పెళ్ళి అభాషణ అయినప్పుడు నేను ఫీల్ అయ్యాను ఇది ఇది నిజం ఎందుకంటే నాకు మళ్ళీ థాట్ ఇస్ మళ్ళీ ఈ తమ్ముళ్ళని చూసాక మళ్ళీ ఏమొస్తాయి విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నట్టుగా నేను ఎవరిని నేను కిడ్నాప్ చేయలేదు నేను ఈ అమ్మాయిని అడాప్షన్ కూడా చేసుకోలేదు క్లియర్ అడాప్షన్ చేసుకున్నాను లీగల్ గా ఉన్నాయా అంటే నేను చేసుకోలేదు నేను ఒప్పుకోవాలి కానీ అడాప్షన్ ప్రాసెస్ మాత్రం చేద్దామని మాత్రం అనుకున్నాను అంటే ఈ పిల్లలు వాళ్ళు నా పిల్ల నీ దగ్గర పెరిగితే అంతకన్నా సూపర్ నువ్వు నువ్వు చాలా బాగా చూస్తావు అక్క నా పిల్లని ఎందుకంటే మేము ఎంత కష్టపడినా కానీ ఒక మూడు పుట్టలు అన్నం పెట్టగలుగుతాము కానీ మంచి ఫ్యూచర్ కోరుకుంటాం కదా భవిష్యత్తులో ఫ్యూచర్ అక్క దగ్గర ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు అతను మంచి స్కూల్లో చేర్పించి మంచి చదివిస్తుంది అక్క అందుకంటే మంచిగా చూసుకోవడానికి అదొక ఎగ్జాంపుల్ అన్నట్టు ఇక అయితే చూసుకోగలుగుతుంది ఒకవేళ మీరు ఇప్పుడు బాబాని మన దగ్గర నా దగ్గర ఉండలేదనుకో కొన్ని రోజులు నా దగ్గర ఉండని మీరు ఉండలేదనుకో తర్వాత మీ పాపం మీరు తీసుకెళ్లొచ్చు చెప్పవచ్చు అని చెప్పారు అయితే మేము అక్కడతోటే ఉన్నాము యాక్చువల్ గా ఫైవ్ డేస్ బ్యాక్ ఇంటికి వెళ్ళాము డైరెక్ట్ ఏం చేయలేదు డైరెక్ట్ ఇంటికే వచ్చేసింది వచ్చేసింది ఇక డైరెక్ట్ క్లారిటీ ఇవ్వాలి అది ఇదంటే ఇక డైరెక్ట్ వచ్చినాం ఎందుకంటే ఇంట్లో దాపరికం లేదు పాప అక్కడెక్కడో ఉండలేదు గవర్నమెంట్ హాస్పిటల్ లో పుట్టింది మా దగ్గర ఉంటుంది కదా నాకున్న చిన్న వీక్నెస్ ఏంటంటే 10 రోజులు ఎవరైనా నాతో మంచిగా మాట్లాడిన ఇంటికి వస్తే నా వాళ్ళని నమ్మేస్తారు అందుకే నేను మోసపోతుంటాను చాలా మంది నేను ఇలాగే మోసం చేస్తాను తమ్ముళ్ళు అవ్వచ్చు అక్కలు అవ్వచ్చు చెల్లెళ్ళు అవ్వచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరైనా సరే నేను తొందరగా నమ్ముతాను వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంట్లో చిన్న పెయిన్ వస్తుంది అలాంటి మెంటాలిటీ నాది సో మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు నా మెంటాలిటీ అది సో ఇప్పుడు ఈ పాప ఏదైనా అయితే నేను చచ్చిపోతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ప్రేమ పెంచుకుంటారు ఎవరి మీద ఎఫెక్ట్ అలాంటిది నేను తీసుకెళ్ళమేశాను నేను ఎవరు నమ్ముకున్నాను ఎవరెవరో చెప్పినవన్నీ ఎవరిచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని పెట్టేసి నా మీద క్లియర్ ఎవిడెన్స్ ఇవ్వండి ఇందులో మీకు ఏం కావాలన్నీ తీసుకోండి ఇవి కానీ తప్పు అయితే మీరు ఏమి శిక్ష ఇప్పిస్తారో పబ్లిక్ గా ఎక్కడో ఎక్కడో బయట దేశాల్లో జరుగుతాడు శిక్షలు ఇక్కడ చేయించండి నేను తీసుకుంటా శిక్షణ నేను రెడీగా ఉన్నాను నేను నిజంగా మానవత్వ దృక్పథంతో వాళ్ళు మా ఇంటికి వస్తారు మా ఇంట్లో ఉంటారని మా అమ్మ తిడతదని చాలా విషయాలు చెప్పను అవి నేను ఏ విషయాలు చెప్పను జనరల్ నిజమే నిజం అదే ఆవిడ కూడా అడగండి మీరు వెళ్ళండి కొన్ని క్రాస్ చెక్ చేసుకోండి మా ఇంట్లో ఎవరైనా అడగండి వాళ్ళందరూ చెప్తారు నిజం ఇదే నాకు నోటీస్ వచ్చిందన్న కలెక్టర్ గారు పెట్టి నేను న్యాయాన్ని పట్టుబడి ఉంటాను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు దొంగతాను నేను పారిపోవడం నేను నిజం ఇప్పటికే చెప్తున్నా నాకు తప్పు ఉంది నన్ను అరెస్ట్ చేయడం తీసుకుంటాను ఎందుకంటే తప్పు చేసినాడు ఎవరైనా శిక్ష చట్టానికి ఎవరు చుట్టం కాదు కానీ నిన్న వీళ్ళు లేరండి తల్లిదండ్రులు పిల్లలకి ఫీవర్ ఉంది బట్ నేను వెంటనే ఫోన్ చేయించి పిలిపిద్దామని చెప్పి ట్రై చేస్తే అక్క వచ్చేది పిల్ల విపరీతమైన జ్వరంతో ఉంది అన్న ఇప్పుడు కూడా నేను చూడొచ్చు అమ్మాయి జ్వరం అయితే సరే నేనే వస్తున్నా మనం తీసుకొచ్చి నైట్ వచ్చేద్దాం అనుకున్నాం నైటే మేము వద్దాం అనుకున్నాం బట్ వీళ్ళందరూ ఏం చెప్పారు నైట్ ఫ్లైట్ ఎందుకండి నైట్ లో ఏమవుతుందో తెలియదు మనకి ఏమీ తెలియదు నోటీస్ అని ఒకళ్ళు అంటారు ఒకళ్ళు అరెస్ట్ చేస్తారంటారు ఒకరు అరెస్ట్ చేయండి నాకు నోటీస్ అని నాకు ఏమీ తెలియదు నాకు బ్లాంక్ అయిపోయాను నేను బ్లాంక్ అయిపోయి ఒక్క పూట ఆగితే క్లారిటీ వస్తుందేమో సార్ ఏదో అన్నారు మార్నింగ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ డీసీపీ గారి దగ్గర మన అక్కడ రెస్టోరెంట్ డీసీపీ గారి దగ్గరికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం నేను డిసైడ్ అయ్యాం బట్ టైం అయిపోయింది తర్వాత కలెక్టర్ గారిని కూడా కొద్దిగా కాంటాక్ట్ చేయించాం ఒక లాయర్ గారితో మా లాయర్ గారు ఆయన ఇవాళ ఏదో ఎవరితోనో మీటింగ్ ఉంది కాబట్టి ఈవినింగ్ వరకు దొరకకపోవచ్చు రేపు వెళ్దామని మేము ఫిక్స్ అయ్యాం వీళ్ళు నాతోనే ఉంటారండి ఎందుకంటే ఈ పాప చిన్న పాప ఈ పాపను నేను పెంచడానికి నేను తల్లిని కాదు పాలివ్వడానికి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నపిల్ల అలవాటు అవ్వకుండా మనం ఎవరం పెంచలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ తల్లికి భారమైంది అమ్మాయికి గర్భసంచిలో చాలా ప్రాబ్లం ఉంది అమ్మాయి ఇవన్నీ టోటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర మేము ఈ పిల్లలు మీరు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చు తల్లిదండ్రులు కాకపోతే నన్ను నిలబెట్టండి పబ్లిక్ లో మీరు ఎవడో వెదవన్నర వెదవ నా మీద కక్ష సాధింపుగా నేను వాళ్ళ మీద వేసిన కేసులకి అరెస్ట్ అవుతారన్న విధంగా వాళ్ళ భయాలతో వాళ్ళు ఉండి వారిని తప్పించుకుంటూ పోస్టులు పెట్టకుండా ఆపుకుంటూ అలాగే కొంతమంది ఏదో చేస్తే మొన్న ఏదో చెత్త పని ఆడెవడో ఉన్నాడు కదా వాడి మీద అయినందుకు ఆడ బచ్చగాడు వాడెవడే తిందులో ఉన్నాడంటే ఎందుకంటే వాడు కొంచెం సపోర్ట్ చేస్తుంటాడు ఎందుకంటే బాల బచ్చ కేలికేమని నేను 22 సంవత్సరాలు ఆడు మొన్న వచ్చి ఆడ బొంద ఆడు పోషాను ఆడేమో వచ్చేసి వాడి ఇందులో ఉంటాడంటే నేను అనుకోను బట్ దీని వెనక చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి
హ్యాండ్స్ దానికి నేను అరెస్ట్ ప్లాన్ చేయించిన ఒక సంస్థ చాలా గట్టిగా పనిచేసింది అలాగే చాలా మంది పనిచేశారు ఇప్పుడు కూడా చెప్తున్నా చాలా చాలా గట్టిగా దీని మీద చాలా శక్తులు పనిచేశాయి సో ఇక్కడ క్లియర్ గా ఉంది ఈ పిల్లల తల్లి తండ్రులు కూడా మా ఇంట్లోనే ఉన్నారు మాతోనే ఉన్నారు ఇప్పటికీ ఉంటారు ఎప్పటికీ ఉంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తిండి పెట్టడానికి నాకు బరువు కాదు అందుకనే నేను మా ఇంట్లో పెట్టుకున్నా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు ఈ ఆడపిల్లని ఆ పిల్లని సాధడానికి వెళ్ళిన డబ్బులు లేవు కోవిడ్ టైంలో అబ్బాయి చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అన్ని విధాలు నేను హెల్ప్ చేస్తుంటాను.